ఎడిట్ చేసి సౌండ్ పోస్ట్ చేయాలి. ఓకే ఓకే డు ఇట్. ఓకే సార్. మీరు ఎక్కడ ఏంటి? మీకు ఇది న్యాయంగా ఉందా? ఏంటండి? నేను మీ పర్సనల్? పర్సనల్ ఏంటండి? నేను మీ పర్సనల్ అని చెప్పారు కదా. కొంచెం నెమ్మదిగా అందరు వింటున్నారు. కాలేజ్ లో అందరి ముందు లౌడ్ స్పీకర్ లో గట్టిగా చెప్పారు. ఇప్పుడు నేను అరిస్తే తప్ప? ఓకే ఓకే, మనం గదిలోకి వెళ్ళి మాట్లాడుకుందాం ప్లీజ్. ఓకే గైస్ ప్లీజ్ క్యారీ ఆన్ ప్లీజ్. ఓకే ఇప్పుడు దొరికావరా? ప్లీజ్ కూర్చోండి. శ్వేత గారు ఏదైనా సాఫ్ట్ డ్రింక్ తీసుకుంటారా? మర్యాదలు తర్వాత, ముందు మ్యాటర్ తెలుసుకోండి. మ్యాటర్ ఏంటంటే మిమ్మల్ని వెళ్ళండి. శ్వేత గారు, ఆ రోజు నేను పర్సనల్ అని ఎందుకు అన్నానంటే అది నా ఉద్దేశం మన ఇద్దరి మధ్య లింక్ సారీ పరిచయం. ఓకే ఓకే అది వదిలేయండి. కాలేజ్ ఫంక్షన్ లో పెళ్లి గురించి అడిగితే నో కమెంట్ అని ఎందుకు అన్నారు? అది అంటే ఎస్ అంటే మీరు ఏమంటారో, నో అంటే ఏమంటారో అని చిన్న దీంతో అటు ఇటు కాకుండా అటు ఇటు కాకుండా చెప్పి నన్ను ఎటు కాకుండా చేశారు. శ్వేత ప్లీజ్ మీరు అట్లా ఏడవకండి. హలో, అసలు మన ఇద్దరికి పరిచయం దగ్గర నుంచి మీరు నాతో ఏమన్నారో నేను మీతో ఏమన్నానో మళ్ళీ ఒకసారి అనుకుందామా? ఆ రెస్టారెంట్ లో ఎన్నిసార్లు రీవెంట్ చేసి ప్లే చేసినా మ్యాటర్లో మార్పు ఉండదు. మీ వల్ల తప్పు జరిగిపోయింది. సరేనండి, నా వల్ల తప్పు జరిగిపోయింది. ఐఎమ్ వెరీ సారీ. ఇక నుంచి మీరెవరో నేనెవరో, మీకు నాకు రామ్ రామ్. ఇక మీరు బయలుదేరండి. నువ్వేటే బాబు, ఏం చేస్తావు ఇక్కడ? క్యాసెట్? ఏం క్యాసెట్? ఏదో క్యాసెట్ తీసుకెళ్ళు. హావ్ ఎ నైస్ టైం సార్. సరే వెళ్ళండి. హావ్ ఎ నైస్ వెళ్ళండి. నైస్ టైం సార్. ఎడవా, పడిపోతా ఉంటే ప్లీజ్. డోర్ వేస్తామండి. విషయం ఏంటో తెలియ వరకు నేను ఇక్కడి నుంచి వెళ్ళే తెలియదు. విషయం? ఏ విషయం? ప్రేమ విషయం. ప్రేమ విషయం అంటే నేను అందంగా లేనా? అందం అంటే చదువు లేదా? చదువు అంటే పర్సనాలిటీ లేదా? పర్సనాలిటీ అంటే వాట్ ఎల్స్? మరి ఇంకేం కావాలి? ఇంకేం అక్కర్లేదు. అయితే ఎస్ చెప్పొచ్చు కదా? ఎస్ అంటే ఎస్ ఎస్ అంటే తెలీదా? వై ఈ